డిఎన్5 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. చీరాలలో కవయిత్రి మల్లమాంబ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే కణం బలరామకృష్ణమూర్తి, సిఐడి ఎస్పీ సరిత. శ్రీకృష్ణ యాదవ కళ్యాణ మండప నిర్మాణ కమిటీ సమావేశానికి హాజరైన చీరాల ఎమ్మెల్యే కణం బలరామకృష్ణమూర్తి, వైసీపీ ఇన్ఛార్జి కణం వెంకటేష్. వేటపాల మండలం రామాపురం సముద్ర తీరంలో సముద్ర స్నానం చేస్తూ ప్రమాదానికి గురైన ఇద్దరు యువతులను రక్షించిన మెరైన్ పోలీసులు. గ్రంథాలయ వారోత్సవాలకు హాజరైన చీరాల ఎమ్మెల్యే కణం బలరామకృష్ణమూర్తి. చీరాలలో అయ్యప్ప పడిపూజకు హాజరైన ఎమ్మెల్యే కణం బలరామకృష్ణమూర్తి. చీరాల మండలం దేవాంగపురి పంచాయతీలో అనుమతులు లేకుండా చర్చ నిర్మాణాన్ని అడ్డుకున్న పంచాయతీ అధికారులు. చీరాల గడియార స్తంభం సెంటర్లో కవయిత్రి మొల్లమాంబ విగ్రహాన్ని శాసనసభ్యులు కణం బలరామకృష్ణమూర్తి, సిఐడి ఎస్పీ కేజీవి సరిత, వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి కణం వెంకటేష్ ఆవిష్కరించారు. మహిళలు చదవకూడదన్న కాలంలో శూద్ర కులానికి చెందిన మహిళ మొల్లబాంబ రామాయణాన్ని తెలుగులో అనువదించి మహిళా శక్తికి ఆదర్శంగా నిలిచారని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు, వైస్ చైర్మన్ బొనిగల జయసన్ బాబు, న్యాయవాది చాదరాజుపల్లి మస్తానరావు, రిటైర్డ్ డిఎస్పీ చాదరాజుపల్లి వెంకటేశ్వరరావు, కుమ్మరి కార్పొరేషన్ డైరెక్టర్ పేరాల చెన్నకేశవులు తదితరులు పాల్గొన్నారు. అది అకేషన్ మీద ఆయన వృత్తి దాని చెప్పింది వేరు. మామూలుగా సమాజాన్ని గురించి దాని మీద ఆయన వృత్తిని గురించి చెప్పాడు. రెండు తేడా. నేను అనుకున్నాను ఈ అమ్మాయి ఐపీఎస్ కంటే నీకు ఏ కలెక్టర్ గారు ఉంటే బాగుండు అనిపించింది నాకు. అంటే నాకు ఆ ఫీలింగ్ అది, అంటే పది మందిని కన్విన్స్ చేసే కెపాసిటీ అప్పులో ఇది చూసిన తర్వాత అనిపించింది అనమాట. అంటే వాళ్ళకున్నా ఇంకా ఎక్కువ అవకాశాలు ఉంటాయి. పోలీస్ రంగంలో లాటీ ఈటీకి మళ్ళీ మామూలుగా అది అక్కడ ఉండే పరిస్థితి వేరు. లాండ్ ఆర్డర్లో లేకుండా ఇక్కడ ఉంటే మంచిది కొంతకాలం. అదేదో ఇంకా వాళ్ళ సర్వీసులో చాలా సర్వీస్ ఉంది, చాలా పైకి వెళ్ళగలుగుతారు. అదేవిధంగా ఇందాక మన పురుషోత్తం గారు చెప్పారు, అదేవిధంగా ఈ సభా సాంప్రదాయం ప్రకారం అయితే అది పేర్లు చెప్పాలని అందరికీ ప్రతి ఒక్కరు కూడా పేరున అందరూ కూడా నేను మనసారా అభినందిస్తూ ఆయన బట్టి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయాలి. మంచి విగ్రహం సజీవంగా ఉంది, విజయవాడ చుట్టుపడతా ఉంది, లవ్లీగా ఉంది. అదేవిధంగా సరే మా అన్యమ్మ వీళ్ళందరూ వచ్చినప్పుడు కౌన్సిలర్గా చేసింది చాలా కాలం నుంచి నాకు పరిచయాలు ఉన్నాయి. సరే మా వెంకటేశ్వరరావు అయితే నేను ఎప్పుడో ఫస్ట్ టైం ఏమో సెకండ్ టైం ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అనుకుంటాను. అది నేను 78 ఎమ్మెల్యే తర్వాత ఉద్యోగాలకు వచ్చినట్టు వీళ్ళు అంటే చాలా సర్వీస్ చేసుకుని చేయడం జరుగుతుంది. నేను ఎక్కడున్నా స్నేహితంగా ఉంటాను వాళ్ళు అందరూ కూడా పాపం చాలా సిన్సియర్గా స్నేహితంగా ఉండేవాళ్ళు. నేను వైజాగ్ వెళ్తే మళ్ళీ నా దగ్గర నేను వచ్చే వరకు మళ్ళీ నా దగ్గరే ఉంటాను. అంటే ఎక్కడ ఉద్యోగాలు చేసినా కూడా నేను వచ్చానని తెలిస్తే పాపం ఆప్యాయంగా అది ఆప్యాయంగా అనురాగంగా వాళ్ళు ఉంటారు. కాబట్టి ఎంతకాలం అవుతున్నా కూడా వాళ్ళు రిటైర్ అయినా రాకపోయినా కూడా వాళ్ళు ఎప్పుడు మనుషుల్ని ఆ ప్రేమనే ఎప్పుడు గౌరవంగా మనుషుల్ని నిలబెడుతుందని నేను అనుకుంటా ఉన్నాను. దీంతో పాటు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఉద్యోగస్తులు రిటైర్మెంట్ ఉంది, మా రాజకీయ నాయకులు మాకు రిటైర్మెంట్ లేదు. నేను ఎప్పుడో రిటైర్ అవుదాం అనుకున్నాను రాజకీయాల నుంచి, కానీ పరిస్థితులు కొన్ని తోచుకొని వస్తూ ఉంటాయి. నువ్వు అక్కడికి పోయి ఇక్కడికి పోతే రకరకాలుగా వాళ్ళు ట్రాన్స్ఫర్ లాగా అయిపోయింది నా పని. అఫ్చే ట్రాన్స్ఫర్స్ కాదు అది. అదేవిధంగా మనకి చీరాల నుంచి మేము రాజకీయం నేను చీరాలలో ఉండేటప్పుడే మన ఆడ అందరితో తిరిగేటప్పుడే నేను రాజకీయంగా ఫస్ట్ టైం ఎక్కడో అద్దెకిలో నామినేషన్ వేయటం 1978లో అది. ఆ విధంగా రకరకాల ఉద్యోగాలు వాళ్ళ ప్రమోషన్ లాగానే అప్ అండ్ డౌన్, మామూలుగా వాళ్ళ డౌన్ ఉండదు అప్పే చేసుకుంటూ వస్తూ ఉన్నాం.
మనవాళ్ళందరూ కూడా సమాజంలో ఇందాక మన పురుషోత్తం గారు చెప్పారు, మా వాళ్ళని కనిపెట్టింది మా వాళ్ళు వాళ్ళు మా వాళ్ళు వాళ్ళు ఎప్పుడు మాతో ఉంటారు వాళ్ళు ఈ బడుకు బలైన వర్గాల వాళ్ళకి ప్రతినిధిగానే నేను ఉన్నాను. నేను నాకు ఎప్పుడు కూడా కులాలు మతాలు వీటికి నేను అతీతంగానే ఉంటాను. ఎందుకంటే నాకున్న ఇక్కడ జరిగిన వాతావరణం నేను చీరాల పెరిగాను. ఇక్కడ లేని కులం లేదు, లేని వృత్తి లేదు, అందరూ కూడా సమానంగానే. కాబట్టి వాళ్ళ జీవన శైలిలో రకరకాల వృత్తుల్ని వాళ్ళు ఎంచుకుంటారు. పైగా ఈ కుల వ్యవస్థ అనేది కూడా నేను నాకున్నటువంటి అనుభవంలో నేను అడిగాను మన మందిని పెద్దలని. చాలా డిస్కషన్స్ జరిగినాయి. ఈ డిస్కషన్స్లో జరిగిన దాంట్లో ఏంటంటే ఎవరి కులానికి వాళ్ళు సహకారం ఇచ్చి చెంది ఉన్నటువంటి అట్టడుకున్నటువంటి వాళ్ళకి సహకారం అందించే దాంట్లో మనం వాళ్ళ చేయితులు ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పని అది అందరూ తప్పనిసరిగా మనం భావించాల్సిన అవసరం ఉంది. దాంట్లో పేదవాళ్ళు ఉన్నారు, కొద్దిగా మనం అండదండలు ఇస్తే ఇంకా వాళ్ళని పైకి తీసుకెళ్ళగలుగుతాం. వాళ్ళ ఆర్థిక పరిస్థితులు ఆ విధంగా ఉంటాయి. వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే ఈ వెనకటి రోజుల్లో వాళ్ళ వృత్తులను బట్టి కులాలు వచ్చినాయి, లేకపోతే కులాలను బట్టి వృత్తులు రాలేదు. వాళ్ళ వెనకటి రోజుల్లో ఆ వృత్తులు బట్టే వాళ్ళ కులాల్ని కేటాయించుకోవడం జరిగింది. అంటే తజమా కులాలు కూడా నాకు చాలా అది బాగా చెప్పాలంటే చాలా లెంగ్తి స్పీచ్ అవుతుందిగా నేను అందరూ నేను పోను. కానీ నాకు అందరు సన్నిహితులు, నేను ఎవరిని వచ్చిన నేను ఏ కులం అని అడగను, అది అది బయటికి పోయినా లేదు ఇది లేదు. అందువల్ల అందరంతో రామరాశిగా అన్నదమ్ములుగా ఉండడం మెలగలుగుతున్నాం. అది ఒక పెద్ద అసెట్ నాకు. జీవితంలో నేను అనేక అనుభవాలు మేము చూసాం. దీంతో పాటు ఈ రోజున నిజంగానే వాళ్ళు అడిగినప్పుడు కమిటీ వాళ్ళ సభ్యులు వీళ్ళందరూ కూడా ఉన్నారు. వీళ్ళు అడిగినప్పుడు చాలా మంచి ఆలోచన. ఆ రోజున స్వర్గీయ ఎన్టీఆర్ కూడా అక్కడ విగ్రహాలు పెట్టేటప్పుడు ట్యాంక్ బండ్ మీద నేను కూడా ఒక రోజు నేను ఒక విట్నెస్ నేను ఎందుకంటే కార్లు నైట్ టైము ఆగి ఉన్నాయి 7:30 ఆ ప్రాంతంలో. ఎందుకు ఈ కారు ఇక్కడ ఎందుకు ఆగిందని అంటే ఒక గ్యాన్వాగ్యాన్ వీళ్ళంతా ఉంటారు కదా, ఆగితే ఆయన ఈ విగ్రహాల దగ్గర పరిశీలన చేస్తున్నాడు. మొక్క కవడేపులు ఎక్కడ వచ్చినాయి. ఆయన సైదులు గారని పోస్టల్ డిపార్ట్మెంట్లో ఉన్నాడు. ఆయన డైరెక్టర్ జనరల్ పోస్టల్ చేశారు. అంతా సర్వీసులకు వచ్చిండ్రు. ఆయన చనిపోయాడు తర్వాత ఒక ప్రత్యేకంగా దాన్ని కేటాయించాడు. రూపురేఖలు కానీ ఇవన్నీ కూడా పుట్టిపడేటట్టుగా వచ్చే విధంగా మనం వాళ్ళు చేసినటువంటి గొప్పతనాన్ని ఆ రోజుల్లో అట్లాంటి వాళ్ళు ఉండబట్టే ఈ రోజు మనం చెప్పుకోగలుగుతున్నాం. అదేవిధంగా ఆమె నేను నాకు తెలిసినంత వరకు ఆమె చివరి వరకు అభివాహితగానే ఉండిపోయినట్టుగా తెలిసింది. దీంతో పాటు ఆ రోజుల్లో ఉన్నటువంటి ఆ పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా మా ఎక్కడో తక్కువ కులం నుంచి వచ్చి వాళ్ళకేదో ఇబ్బంది వచ్చినట్టుగా ఆమె చదువుకుంటే మనకంటే ఎక్కడో పైకి వెళ్ళిపోతారని అన్నట్టుగా కొద్దిగా ఒక రకమైన చిన్న చూపులు చేయవని పరిస్థితి ఉండేది. కానీ వాళ్ళు తర్వాత రిలైజ్ అయిపోవటం ఇవన్నీ కూడా సమాజంలో ఆమెకున్నటువంటి గౌరవాన్ని ఇప్పుడు కూడా మనం మగబాబు గారికి ఉన్న గౌరవాన్ని ఎవరు కూడా తగ్గించలేనటువంటి విషయం. అదేవిధంగా విందాక మన ఎస్పీ గారు చెప్పారు ఆ పదాలు ఏవైతే ఉన్నాయో అన్నింటిలో కూడా కూర్చి రామాయణం దాన్ని అన్నీ కూడా రాయటం అనేది మనం పుస్తకాల్లో కూడా చూస్తూ ఉంటాం. మా చిన్నప్పుడు మర్చిపోయాం. మీరంటే ఇంకా యంగ్స్టర్స్ కాబట్టి కొద్దిగా గుర్తులు ఉంటాయి. మాకంటే రాజకీయాల్లో పడ్డాక అట్లా కింద మర్చిపోయాం. ఈ చీరాల పట్టణంలో కూడా చాలామంది ఉన్నారు ఉన్నతంగా చదువుకొని చాలా ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు. అదేవిధంగా ఈ రాష్ట్రంలోనే కాకుండా పక్క రాష్ట్రం ఉభయ రాష్ట్రాల్లో ఉన్నప్పుడు కూడా నాకు చాలామంది స్నేహితులు ఉన్నారు. మన ఐలాపురం హోటల్ అంటున్నప్పుడు మామూలుగా లేదు వాళ్ళ అబ్బాయి ఎక్కడ ఉన్నట్టుందిగా మనం ఈ ప్రాంతంలో సభ్యులందరూ కూడా చిత్త చుట్టూ పనిచేశారు కాబట్టి ఇంత తొందరగా అయిపోయింది. అందుకే శివుడు ఆకలి లేని శివైన కొట్టదన్నట్టు ఇంత
మన సత్య గారు చెప్పారు అట్లానే అధికారం కరెక్టే కదా అది అది కూడా ఈ మాసంలో ఈ కంప్లీట్ కావటం అనేది అది మనం భగవంతుడు ఆజ్ఞానని అనుకోవాల్సిన అవసరం ఉంది. మరి అందరూ కూడా చేర్పించాల్సిన అవసరం ఉంది. మరొకసారి మీ అందరూ కూడా ఈ సందర్భంగా కలిసే అవకాశం కానివ్వండి. అదేవిధంగా ముఖ్యంగా మన ఈ సత్య గారి విషయానికి వచ్చేటప్పుడు ప్రత్యక్షంగా నాకు తెలియదు ఆమె వీటిలో యూట్యూబ్లో అప్పుడప్పుడు వస్తుంటాయి. మరి మేము అదనుకున్నా కొన్ని వచ్చేస్తుంటాయి. దాంట్లో వాళ్ళ సరళి కూడా గమనిస్తుంటాం మేము వాళ్ళు ఏ విధంగా వాళ్ళ బిహేవియర్ ఏ విధంగా ఉంటుంది ఏంటి వాళ్ళు చెప్పేటటువంటి అంశం వాళ్ళ అవతరణకు అర్థమవుతుందా లేదా అని మాకైతే మా అందరికంటే బాగా చెప్పగలుగుతుంది విడమరిచి మనకి రెండో మన మామని అనుకోవాలి. ఇప్పుడు స్పష్టంగా చెప్పింది తెలుగులో అర్థం వాళ్ళు మన ఆడాడు కూడా తలకాయ చూపుతున్నారు పాపం ఆసక్తిగా అర్థమే భాషలో చెప్పటం అది ఒక ఆర్ట్ అది అది కూడా సరే. మా వాడు ఉన్నాడంటే కంఠం పెద్దదైపోయింది. నా దగ్గర పని చేసినప్పుడు అంత లేదు గొంతు వాళ్ళు ఎదిగిపోయారు. వాళ్ళు పిల్లగాయలు కూడా చాలా ఎదిగొచ్చారు. ఈ సందర్భం మరొకసారి మా మున్సిపల్ చైర్మన్కి వాళ్ళ కౌన్సిలర్స్కి మా సిబ్బందికి అందరూ కూడా తొందరగా పర్మిషన్స్ ఇచ్చి వైసీపీ కౌన్సిలర్లో ఒక్క కౌన్సిలర్లు అయితేనే వైసీపీ అయినా చైర్మన్ అయినా. ఇప్పుడు ఇందాక జైసన్ చేసిన అంజమ్మకి నోరు తెరగట్లేదు. ఎందుకంటే వాళ్ళ అన్నగారితో పాటు పనిచేసింది వాళ్ళ అన్న అశోక్ బాబు. అశోక్ అని చైర్మన్ చేశాడు మనకి ఇక్కడ. ఆమె కేవలం తన పాండిత్యం తన అక్షర జ్ఞానం అట్లానే రామాయణం యొక్క గొప్పతనం నిరూపించడం మాత్రమే కాకుండా ఆత్మాభిమానానికి ప్రతీకగా నిలవడం అనేది చాలా గర్వకారణం. ఆ రోజుల్లో ఏ కవితలు రాసినా పద్యాలు రాసినా ఇమీడియట్గా దాన్ని అప్పుడున్నటువంటి రాజుకి అంకితం చేయడమో దానం చేయడమో జరుగుతూ ఉంది. కానీ మొల్లమాంబ తను రాసినటువంటి 878 పద్యాలు తెలుగులో సరళంగా రాసినటువంటి రామాయణ పద్యాలని ఎవ్వరికీ అంకితం చేయడానికి ఆమె అనుమతి ఇవ్వలేదు. అది కేవలం శివుడి సాన్నిధ్యంలో ఉండాలి అని చెప్పి ఆ శివుడికి అంకితం చేసింది. అంత ఆత్మాభిమానం ఆ రోజుల్లో 1440 నుంచి 1530 సంవత్సరాలు అంటే ఇప్పటికి 500 పూర్వం ఒక మహిళ తన సంకల్పంతో తనకున్నటువంటి అక్షర జ్ఞానంతో ఆర్థికంగా సామాజికంగా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఎంత వెనుకబడి ఉన్నప్పటికీ కూడా తన ఆత్మాభిమానాన్ని ఆత్మగౌరవాన్ని నిలుపుకొని శివయ్యకి అంకితం నా పద్యాలన్నీ రాముడి కోసం రాసినటువంటి పద్యాలు ఆ శ్రీశైల మల్లికార్జున స్వామి వారికి అంకితం నేను ఏ రాజుకి అంకితం ఇవ్వను అని అంత ఆత్మాభిమానంతో అంత ధైర్యంగా చెప్పింది అంటే కేవలం మాతృశ్రీ మొల్లమాంబ అక్షర జ్ఞానానికి పాండిత్యానికి సాహిత్యానికి మాత్రమే కాకుండా ఆడవారికి ఉండాల్సినటువంటి ఆత్మాభిమానానికి కూడా ప్రతీక అని నేను మనస్ఫూర్తిగా నమ్ముతాను. అట్లాంటి గొప్ప మహనీయురాలు 500 నుంచి ఇంకా మనం చాలా గర్వంగా చాలా ఘనంగా మనకి ఒక ఆదర్శనీయవంతురాలు అని మనకొక మాణిక్యం లాంటి వారని ఇంత గర్వంగా తెలియజేసుకుంటున్నటువంటి మనం ఈరోజు చీరాల నగరం నడిపొడ్డులో మాతృశ్రీ మల్లమాంబ గారి విగ్రహ ఆవిష్కరణ చేసుకోవడం అనేది ఈ కార్తీక మాసంలో ఆ శివుడి అనుమతి ఉంటేనే ఇట్లా జరుగుతుందని మనస్ఫూర్తిగా నమ్ముకుంటున్నాం. ఇంత గొప్పగా ఇంత చక్కటి వాతావరణంలో నలుమూలల నుంచి ఆంధ్ర రాష్ట్రం నుంచే కాకుండా తెలంగాణ నుంచి కూడా విచ్చేసినటువంటి మన శాలివాహన సోదరులు సోదరీమరులందరి సమక్షంలో ఇంత ఆనందంగా విగ్రహావిష్కరణ జరుపుకోవడం మనకి ఎంతో శుభ సూచకం. దానికి అనుమతులు ఇచ్చినటువంటి శాసనసభ్యులు కానీ చీరాల శాసనసభ్యులు కానీ అట్లానే కార్పొరేషన్లో ఉన్నటువంటి ఆఫీసర్స్ కానీ మున్సిపాలిటీలో ఉన్నటువంటి ఆఫీసర్స్ కానీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ నుంచి కానీ ఇతర గవర్నమెంట్ నుంచి ఉన్నటువంటి ఎవరైతే ఆఫీసర్స్ దీనికి పర్మిషన్ ఇచ్చారో వారందరికీ కూడా మన శాలివాహన సంఘం నుంచి మనస్ఫూర్తిగా వెళ్తున్నందుకు మున్సిపల్ వారికి ముఖ్యంగా మున్సిపల్ కౌన్సిలర్స్ అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఇలాంటి మంచి కార్యక్రమానికి ఈరోజు ఆహ్వానించినందుకు ముఖ్యంగా కమిటీ వారికి ప్రత్యేకించి నా ధన్యవాదాలు.
ఈరోజు ఎస్పీ గారి సమక్షంలో, సత్య గారి సమక్షంలో, అదేవిధంగా నాన్నగారి సమక్షంలో, అదేవిధంగా పురుషోత్తం గారి సమక్షంలో మనందరం కూడా ఇక్కడ ఆశీర్వదిస్తున్నాం. తప్పకుండా మన ఎన్నో కార్యక్రమాలకి ఒక సంతోష వాతావరణంలో జరుపుకోవాలని, ఇదే విధంగా మీ అందరు కూడా ఈ మమ్మకారాన్ని ఈ విధంగా చూపిస్తూ తప్పకుండా మా వంతు కృషి మేము చేస్తామని, ఎప్పుడు కూడా మీకు సహాయపడతామని, ఏ ఇష్యూ వచ్చినా సరే, మంచి కానీ చెడు కానీ ఏదన్నా సరే ఒక కుటుంబ సభ్యుల్లాగా మీ వెంట ఉంటామని చెప్పి మరోసారి మీ అందరు కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. వేటపాల మండలం కొత్తపేట పంచాయతీ 3 రోడ్ల సెంటర్లో క్షీరపురి శ్రీకృష్ణ యాదవ కమ్యూనిటీ హాలు పునర్నిర్మాణం కోసం అఖిల భారత యాదవ సంఘం వారు ఏర్పాటు చేసిన సమావేశంలో చీరాల శాసనసభ్యులు కర్ణ బలరామకృష్ణమూర్తి, నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జి కర్ణ వెంకటేష్, మున్సిపల్ చైర్మన్ జంజరం శ్రీనివాసరావు హాజరయ్యారు. ఈ సమావేశంలో ఏపీ అర్బన్ ఫైనాన్స్ డైరెక్టర్ గవిని శ్రీనివాసరావు, కౌన్సిలర్ మించాల సాంబశివరావు, బుర్లా వెంకట్రావు, బుర్లా మురళి, పెరుగు భాస్కర్, ఆతిన వెంకట్రావు, బుర్లా సాంబశివరావు, సాయిల వాసుదేవ్, హెచ్ రమేష్, చీరాల యాదవ్ సంఘం నాయకులు, క్షీరపురి శ్రీకృష్ణ యాదవ్ కమ్యూనిటీ హాల్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. దాన్ని శాంక్షన్ కూడా వస్తాయి, అది ఎందుకంటే ప్రపోజల్ కూడా పంపించడం జరిగింది. ఇది ఒకటి ఒకటి ఏమంటే దండుపాటు దగ్గర పెట్టాం, ఒకటి ఏమో దీని మీద ఎక్కడ ఏ ప్రాంతంలో పెడితే మనకి నీరు కాస్త ఈ గురుగు నీరు తగ్గి పొందని చెప్పని మన పెద్ద పెద్ద టౌన్స్లో పెట్టేవాళ్ళు ఇంత ముందు హైదరాబాద్ అట్లాంటి వాటిలో. అది తొందరలోనే మనకు కూడా మనం ఒకటి టేకప్ చేస్తాం, దీని మీద కూడా ఒకటి వస్తుంది భవిష్యత్తులో. ఇప్పుడు దీని మీద ప్రత్యేకంగా ఈ మధ్య నేను ఎందుకు వచ్చి చేశానంటే, నేను రావటం ఇటు మొదలు పెట్టిన తర్వాత ఇటు చూసుకుంటూ వస్తుంటాను మామూలుగా. ఇది చూడగానే వెళ్తాను ఇది కనపడుతుంది, కానీ ఎప్పుడు దాని మీద మళ్ళీ తాపేసి రుద్దిర్మాట కోరినట్టు నాకు అనిపించలేదు. అదే ఉన్నదాన్ని ఎందుకు వీళ్ళు వాడుకోలేకపోతున్నారు అని చెప్పని నేను 2-3 సార్లు అనుకున్నాను. ఇటు లోనకి వెళ్ళి చూద్దామని దీని అనుకున్న కాంప్లికేషన్స్ ఏందో నాకైతే తెలియదు. నేను ఒక రోజు వారం చూసుకొని వెళ్ళేదో వీళ్ళందరికీ చెప్పాను, వీళ్ళంత వరకు మీరు గ్రూప్లనో పాడనో ఎరగని విషయాలు మీరు మర్చిపోయి మీ సమాజానికి ఉపయోగపడే విధంగా అందరం కలిసి కట్టి మున్సిపాలిటీలో కావచ్చు, నియోజకవర్గంలో కావచ్చు, నాన్నగారు ఉన్నారు, అదేవిధంగా చంద్రబాబు ఉన్నారు, డాక్టర్ గారు ఉన్నారు, అమృత్ పాణి గారు ఉన్నారు, అదేవిధంగా మిగతా సభ్యులు అందరూ కూడా ఉన్నారు. ఒక కలిసికట్టుగా జయసింహ్ బాబు ఉన్నాడు, బాబు జయసింహ్ ఉన్నారు, లేదా అంటే అందరం కలిసికట్టుగా ఒక మంచి వాతావరణంలో వెళ్ళటానికి మనం ఆలోచన చేస్తాం. దీంట్లో ఏంటంటే రాజకీయాలకు అతీతంగా అందరం కూడా ముందుకు వెళ్తా ఉంటాం, ఎందుకంటే కొన్ని వ్యత్యాసాలు ఉంటా ఉంటాయి, కొంతమంది మాట్లాడుతూ ఉంటారు, అవన్నీ కూడా మనకు అనవసరం. మనకు కావాల్సిందల్లా మనందరూ ఐక్యంగా ఉంటాం, మనకు కావాల్సిందల్లా మన చీరాల ప్రాంతం అభివృద్ధి పదంలో నడిపించుకోవటం, మనకు కావాల్సిందల్లా మనందరం కూడా కలిసికట్టుగా ప్రశాంతంగా ఎవరు జీవించే జీవితాన్ని మనం ప్రశాంతంగా ఉంటాం, సోదరి భావంతో ముందుకెళ్తాం. ఒక పెద్దలాగా మనకి నాన్నగారు ఉన్నారు, అందరినీ సమానంగా చూస్తారు, ఏ కులాల మతాలకు అతీతంగా అందరం కూడా ఒకటే అన్న భావంలో ఉంటా ఉన్నారు. అలాంటి ప్రాంతంలో అలాంటి భావంతో మనం అందరం కూడా ముందుకు సాగుతూ ఉన్నాం, దానికి మీ అందరూ కూడా పూర్తి సాయ సహకారం అందిస్తూ ఉన్నారు. అలాంటి సమావేశానికి అందరూ కూడా హాజరై ఉన్నారు. ఈరోజు కళ్యాణమండ మన కూడా నాన్న చెప్తా ఉన్నారు, ఎప్పుడు వెళ్ళేటప్పుడు ఆయన చూస్తూ ఉంటారు. మీరందరూ కూడా మర్చిపోయారు చూడటం, మనం చూసిన గురించి బాధ అనిపిస్తూ ఉంటుంది, ఏంది ఇంకా మొదలు పెట్టలేదు. అందుకే వెంకటరావు గారు మా స్వామి అటు వెళ్తా తల అటు దిప్పుకొని వెళ్తున్నాడు, ఎడమవైపు తిరిగితే మళ్ళీ అది కనపడితే బాధ వస్తుంది. ఎప్పుడో వేటపాలెం మండలం రామాపురం సముద్రంలో గుంటూరుకు చెందిన 50 మంది కార్తీక మాసం చివరి ఆదివారం సందర్భంగా సముద్ర స్నానాలకు వచ్చారు. సముద్ర స్నానాలు చేస్తుండగా భావన, రిషిత అనే ఇద్దరు యువతులు సముద్రంలో కొట్టుకుపోతుండగా మెరైన్ సిబ్బంది కాపాడారు. అనంతరం వారిని వారి బంధువుల సహాయంతో వైద్యశాలకు తరలించారు. కొత్తపట్నం మెరైన్ సీఏ శ్రీనివాసరావు పర్యవేక్షణలో ఎస్ఐ వెంకటేశ్వర్లు, సుబ్బారావు అభినందించారు. ఎక్కడ ఎక్కడ పరిచయం ఎక్కడ పరిచయం
గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా వాసవి క్లాత్ మార్కెట్ ఎదురుగా ఉన్న గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన సమావేశానికి శాసనసభ్యులు కర్ణం బలరామకృష్ణమూర్తి హాజరయ్యారు. గ్రంథాలయాల ప్రాధాన్యతను వివరించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. చీరాల పట్టణం 27వ వార్డు కౌన్సిలర్ కీర్తి వెంకటరావు అయ్యప్ప మాలధారణ సందర్భంగా ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన అయ్యప్ప పడిపూజ కార్యక్రమానికి ఎమ్మెల్యే కర్ణం బలరామకృష్ణమూర్తి హాజరయ్యారు. పూజలో పాల్గొని తీర్థప్రసాదాలు అందుకున్నారు. చీరాల మండలం దేవాంగపురి పంచాయతీ నందు హస్తినాపురం సర్వే నెంబర్ 552 రిజిస్ట్రేషన్ భూమిలో చర్చి నిర్మాణం చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న పంచాయతీ అధికారులు అనుమతులు తీసుకోవాలని సూచిస్తూ స్లాబ్ నిర్మాణాన్ని ఆపేశారు. చర్చి విషయం చర్చి స్లాబ్ అంటే దాని గురించి వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చీరాలలో కవయిత్రి మొల్లమాంబ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే కర్ణం బలరామకృష్ణమూర్తి, సిఐడి ఎస్పి సరిత. శ్రీకృష్ణ యాదవ కళ్యాణ మండప నిర్మాణ కమిటీ సమావేశానికి హాజరైన చీరాల ఎమ్మెల్యే కర్ణం బలరామకృష్ణమూర్తి, వైసీపీ ఇన్ఛార్జి కర్ణం వెంకటేష్.
వేటపాల మండలం రామాపురం సముద్ర తీరంలో సముద్ర స్నానం చేస్తూ ప్రమాదానికి గురైన ఇద్దరు యువతులను రక్షించిన మెరైన్ పోలీసులు. గ్రంథాలయ వారోత్సవాలకు హాజరైన చీరాల ఎమ్మెల్యే కణం బలరామకృష్ణమూర్తి. చీరాలలో అయ్యప్ప పడిపూజకు హాజరైన ఎమ్మెల్యే కణం బలరామకృష్ణమూర్తి. చీరాల మండలం దేవాంగపురి పంచాయతీలో అనుమతులు లేకుండా చర్చి నిర్మాణాన్ని అడ్డుకున్న పంచాయతీ అధికారులు. ఇవి బుల్టెన్ విశేషాలు. మరో బుల్టెన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి డిఎన్ 5 న్యూస్.